मिस्टर राजाराव కళ్ళల్లో కండ పెరిగింది వెంటనే ఆపరేషన్ చేసి తీరాలి సర్ మీ కోసం మీ పెదనాన్న గారు వచ్చారు అలాగా రమ్మను ఓకే సర్ రాజారాం రండి పెదనాన్న ఎలా ఉన్నావు పర్వాలేదు కట్ట ఎప్పుడు ఇప్పుతారు నిన్ననే ఆపరేషన్ చేశారు రేపు ఇప్పుతారు నీకు కన్న ఆపరేషన్ అయిందని తెలిసిన వెంటనే మనసు ఉండబట్టలేక వచ్చేశారు లేకుంటే నాకున్న కోపానికి నీ ముఖాన్ని అసలు చూసేవాడే కాదు ఏంటి పెదనాన్న ఎన్నడూ లేని కోపంగా మాట్లాడుతున్నారు మీకు నేను ఏం ద్రోహం చేశాను ఏం ద్రోహం చేశావా నీ కుటుంబ పరిస్థితి సరిలేదనేగా పనికుమారనే అతన్ని పనికి పంపించాను నీకు ఇష్టం లేదంటే నా దగ్గరే చెప్పు ఉండాల్సింది నే పంపిన తన దగ్గర నీకు తాగడం తెలుసా అమ్మాయిలంటే ఇష్టమా దండకూడు తింటూ ఉండిపోవని ఇష్టం వచ్చినట్టల్లా అంటే ఎవరయ్యా నీ దగ్గర పనిచేస్తారు వాడికి అసలే రోషమయ్యా చైనని వచ్చేశాడు ఏంటి పెదనాన్న మీరు అంటుంది మీరు పంపిన పణికుమార్నే కదా నా పనిలో పెట్టుకుంది ఇదొకట నేను పంపిన పణికుమార్ ఇప్పుడు ఢిల్లీలో పెద్ద కంపెనీలో పని చేస్తున్నాడు మై గాడ్ మీరు పంపారని చెప్పి నా దగ్గర పని చేస్తున్న పణికుమార్ పణికుమార్ అని చెప్పి ఎవడో ఒకడు నిన్ను మోసం చేస్తున్నాడు ఇంత లక్షణంగా ఉంది నీ ఇల్లు ఏమీ అర్థం కావడం లేదు పెదనాన్న కంగారు పడకు ఇక్కడ డిశ్చార్జ్ అయ్యి నువ్వు ఇంటికి పోయిన వెంటనే అందరికీ స్వస్తి చెప్పు అలాగే చేస్తాను నేను వస్తాను ఆరోగ్యం జాగ్రత్త